తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ తోని చిట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి తీరు ఇవల రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏందంటే రేవంత్ రెడ్డి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే భారతీయ జనతా పార్టీలో రేవంత్ రెడ్డి చేరబోతా ఉన్నారనేటటువంటి విషయాలు తెలుస్తా ఉన్నాయి. మొన్న నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా తెలంగాణలో పెద్దన్న అంటూ మోడీ గారిని సంబోధించడం, ఇక ఆ స్టేజ్ పైన రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారు చిట్టాపట్టాలు వేసుకొని సొంత పార్టీ వాళ్ళకన్నా ఎక్కువగా కలిసిమెలిసి ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్టుగా కలిసిమెలిసి వాళ్ళు ఉండడం, ఢిల్లీలో ఆయన అడిగిందే తడవుగా ఢిల్లీలో సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అంత ఈజీగా దొరికిన అపాయింట్మెంట్లు ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా అడుగుడే ఆలస్యం. ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు, సుజన చౌదరి గారు వీళ్ళంతా కూడా కలిసి ధనాధన అపాయింట్మెంట్లు ఇప్పించడం, నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం, ఈయన కలవడం, ఇక ఈ బంధం, ఇక బడే బాయ్ చోటే బాయ్ బంధం, మంచిగా చేతిలో చెయ్యేసి అన్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళ బంధం కనబడతా ఉంది. ఇక్కడ కూడా ఆయనను సీఆఫ్ చేసే క్రమంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా, అంటే మనం ఇటువంటి విజువల్స్ కానీ ఇటువంటి ఫోటోలు కానీ ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో మనం చూడం. ప్రధానమంత్రి గారి ఇతర పార్టీలకు చెందినటువంటి ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారి ఫోటోలు ఇట్లుండయి. ఇక వీళ్ళ నవ్వులు, వీళ్ళ షేక్ హ్యాండ్లు, వీళ్ళ కౌగిలింతలు, వీళ్ళ మాట ముచ్చట్లు అన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఇక ఎవరో కాదు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మరో ఏక్నాథ్ షిండే, మరో హిమంత బిశ్వ శర్మ అని చెప్పి స్పష్టంగా అర్థమైపోతూ ఉంది.